బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి అంటూ ఆనాటి పరిస్థితులను ఈనాటికి కళ్ళ కట్టాడు నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ అని సెంటిమెంట్ను కవిగా చూపించాడు మళిదశ తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని ఉద్యమ స్ఫూర్తిని నింపుతూ తెలంగాణ సా తన పాటలతో ఆకలి కేకలకు అక్షర రూపం కల్పించిన ప్రజాకవి గద్దరన్నకు అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్లోని భూదేవి నగర్ గద్దర్ నివాసం వరకు సాగింది గద్దర్ అంటే ఒక ఉద్యమం గద్దర్ అంటే ఒక విప్లవం దశాబ్దాల పాటు ఉద్యమ పాటలతో చైతన్య స్ఫూర్తి నింపిన గద్దర్ను చూసేందుకు ఆయన కడచారి చూపు కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు రాజకీయ పార్టీ నేతలు ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చారు ఉద్యమానికి ఊపిరిపోసిన గద్దర్ ఆట ఆగిపోయింది అని వాళ్ళు తమ బాధను వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవ ఉద్యమాలు చేసిన గద్దర్ అన్న ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై చట్ట సభల్లోకి అడుగు పెట్టాలని అక్కడ తన గళాన్ని వినిపించాలని నిర్ణయించుకొని ఒక సంచలనాన్నే సృష్టించాడని చెప్పవచ్చు కానీ ఆ కోరిక నెరవేరక ముందే ఆయన నిష్క్రమించారు ప్రజాగాయకుడు రచయిత విప్లవ కవి ఊరుబాట పట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాట చేసిన గద్దర్కు ఇప్పుడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం పట్ల విమర్శలు కూడా ఎదురవుతున్నాయి காண பிரச்சல நிர்ணயம் செல்வது బషీర్బాగ్ ఎల్బీ స్టేడియం నుంచి అశేష అభిమాన సందోహం మధ్య స్ట మొదలైనటువంటి అంతిమయాత్ర పన్నెండున్నర గంటలకు మధ్యాహ్నం మొదలయ్యి సాయంత్రం ఐదు వరకు ఆల్వాల్ ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది అక్కడికి ఎంత టైం పట్టింది అంటే ఆయన అభిమానులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు చుట్టుపక్కల ఊర్ల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వచ్చినట్లు మనకు సమాచారం ఉంది గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలతో ఈ యాత్ర సాగిందని చెప్పవచ్చు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తూ పోరాట బాట పట్టిన యోధుడు ఆయన నిష్క్రమణ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో సర్కార్ అందుకు చర్యలు చేపట్టింది ఒకప్పుడు ఆయనపై ఎక్కుపెట్టిన తుపాకులు ఇప్పుడు తల వంచుకొని నివాళులర్పించేందుకు సిద్ధమవుతున్నాయి గద్దర్ అంటే ఒక విప్లవం ఒక ఉద్యమం ఆయనకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయనకు నివాడు ఉద్యమం గళంబోయింది అంటూ ఒక నేత తన బాధను వ్యక్తం చేసి భయం అంటూ ఎరగిన వ్యక్తి గద్దర్ అంటూ మరొక నేత మనం చూస్తున్నాం జోహార్ గద్దర్ జోహార్ గద్దర్ నేను మళ్ళీ పాటనై తిరిగి వస్తా అంటూ వినికేసిన ఆయనకు ధర్మపీఠం ఏపీఆర్ తరపున అశ్వని వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్